శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ ఇరవై ఆరు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వీధాగా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రోజు ఈ రాశివారికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది ధర్మబద్ధంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇంటి వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా ఓకులుకొస్తాయి వృత్తి వ్యాపారాలను బాగా మెరుగుపరుచుకుంటారు ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది విదేశీ దేనికి తొందరపడద్దు ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి గృహ వాహనాది విషయాల్లో కలిసొస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది బాధ్యత పెరుగుతుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ఆదాయపరంగా కలిసొస్తుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు తొలుగుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఈరోజు స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి ఆస్తి లాభం కలుగుతుంది పలుకుబడి పెరుగుతుంది నూతన ఉద్యోగాలు దక్కుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆలయాలు సందర్శిస్తారు ఇష్టదేవతను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది ఈ రోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి కోసం మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోపవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి